ఇదే హైదరాబాద్. వీడెవడండి బాబు ఈ ముక్క చార్మినార్ చూపించిన తర్వాత కూడా చెప్పాలా అని మీరు అడగొచ్చు. అలవాటైపోయింది, అడ్జస్ట్ అయిపోండి. 90 లక్షలు దాటుతున్న ఇక్కడ జనాభాకి ఈ మధ్య ఓ కొత్త భయం పట్టుకుంది. అదేనండి మాఫియా. ఇతని పేరు జయాభాయ్. భూ కబ్జాలు సెటిల్మెంట్లతో పాటు అమ్మాయిల్ని అక్రమంగా దుబాయ్ షేకులకు అమ్మేస్తుంటాడు. అదే ఇతడి వ్యాపారం. ఇక ఇతని పేరు జగ్గుభాయ్. రౌడీయిజం గుండాయిజంతో పాటు కిడ్నాప్లు మర్డర్లు చాలా తేలిగ్గా చేస్తుంటాడు. ఈ రెండు గ్యాంగ్ల మధ్య మనం ఏం పోసినా పెట్రోల్ అయి మండుద్ది. ఇలా వీళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది, కానీ ఇంకెక్కువగా లాక్కుండా కదలకొద్దాం. బుల్బుల్లి కన్నుల చిన్నదాన మనసుకు నచ్చినవన్నే దాన మరసిపోయా. సారీ. సారీ అండి, కళ్ళు లేనోడిగా అందుకే మిమ్మల్ని తగులుకున్నాను. అదే తగిలాను. పర్వాలేదు తీసుకోండి. అవును మీరు గుడ్డివాళ్ళు కదా, ఎలా ప్రయాణం చేయగలుగుతున్నారు? ప్రయాణించడానికి కళ్ళెందుకండి, కాసులుంటే సరిపోతుంది కదా. సారీ ఇదిగోండి. బులుబులి కన్నుల చిన్నదాన పరుసుకు. ఇదేదో పెద్ద సుదీర్ఘ ప్రయాణికులు రావుంది, ఇక లాభం లేదు, మనం రంగంలోకి దిగాల్సిందే. వీళ్ళెవరు? హజ్ కటౌట్లో ఫోటోల్లా ఉన్నారు. హనీమూన్కి వీళ్ళు గెటప్లో బయలుదేరినట్టున్నారు. గోల్డ్ విపరీతంగా ఉంది, ట్రై చేద్దాం. మీరు తాళి కట్టేటప్పుడు నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? తాళి అయితే కట్టాను, కానీ అతనితో కాపురం జాగ్రత్త చేసుకో. వీడెవడు? తాళి ఇడిగట్టి ఇంకోటితో కాపురం చేయమంటాడు, కొంప తీసిడు లగలక. పద్మా, మాణిక్యం. పద్మావతి, ఈ క్యారెక్టర్ ఎవరబ్బా? ఇతనే మాణిక్యం. మాణిక్యం ఈయనే నన్ను పెళ్లి చేసుకున్నది, పండుగారు. థ్యాంక్స్ బాస్, మీరు పెళ్లి చేసుకుని మా ప్రేమను నిలబెట్టారు. ఓ నాయన, వీడి పెళ్లి చేసుకుని వాడి ప్రేమను నిలబెట్టమేంటి? ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది డైలీ సీరియల్. పర్వాలేదు సార్, అమ్మాయిని మాత్రం జాగ్రత్త చూసుకోండి. నేను చూసుకుంటాను బాస్, నా కోసం చిరంజీవి గారు వెయిట్ చేస్తూ ఉంటారు, నేను బయలుదేరతాను. రా పద్మ. వెళ్తాను. మాణిక్యం గారు, ఒక్క విషయం. ఈ ఉంగరాలు, ఈ చైన్ మీ అత్తగారు నాకు పెట్టింది, తీసుకోండి. అయ్యో భలేవారే, నాకు వద్దండి, ఎంతో సాయం చేశారు, మీరే ఉంచుకోండి. లేదండి, ఇవన్నీ మీకే చెందాలి. కాదండి, తీసుకోండి. పండుగారు, ఇదిగోండి మీరు కట్టిన తాళి. బాబు ఏ ఊరమ్మ మంది, నువ్వెవరు, వాడెవరు, మధ్యలో అమ్మాయి ఎవరు, అసలేంటి కదా? ఇది జరిగింది వారిని. ఈ ప్రపంచంలో నా అలాంటి మాయకులే కాదు, నీలాంటి అమాయకులు కూడా ఉన్నారని ఇప్పుడే తెలిసింది. నువ్వు అలా ఉండబట్టే నీ చేతిలో సూత్రం పెట్టి వెళ్ళిపోయింది. హైదరాబాద్ లో బతకాలంటే చేతిలో సూత్రం కాదు, నా మాట. ఎవడ్రాది? నేను. ఏంటి ఈరోజు బస్ స్టాండ్ లో బీటేశారా? బీటా పాడా, బస్ స్టాండ్ లో నా ఫోటో పెట్టారంటే కలర్ బ్లాక్ అండ్ వైట్ చూసిపోదాం వచ్చా సార్. చూసావా? చూసా సార్, కలర్ పెట్టించిన. నేను సరదాగా వచ్చాను రా. ఈడెవడ్రా? మీ గ్యాంగ్ లో కొత్తగా జాయిన్ చేసుకున్నావా? చేతిలో మంగళసూత్రం ఏంట్రా? ఈ మధ్యన పర్సలు కొట్టడం మానేసి మంగళసూత్రాలు కొట్టడం మొదలెట్టారా? అతనికి నాకు ఏం సంబంధం లేదు సార్, నాకేం తెలియదు సార్. బస్ స్టాండ్ లో తెలియదని అంటారా? అదే పోలీస్ స్టేషన్కి వెళ్తే మొత్తం తెలుసు అంటారు.
ఏదో బాబు మాది చిన్న స్టేషన్ మా రేంజ్ కి తగ్గట్టు పెట్టాను మీకు ఏదైనా అసౌకర్యం కలిగితే క్షమించండి బలేవారు సార్ బావర్చిలో బిర్యానీ తిన్నట్టు ఉంది బాగా కాన్సంట్రేషన్ చేసి కొట్టారు అదే పెట్టారు ఇంతకంటే ఎక్కువ పెట్టినా మేము తట్టుకోలేదు సార్ కాపాడండి 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 సార్ సార్ ఆ జగ్గుబాయిని పొడి చేసి నా వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్నాడు రై పాపం జగ్గుబాయి పరిగెత్తుకుంటూ వస్తున్నాడంటే మన జీప్ పంపించండి సార్ వీడు పోయాడు అమ్మయ్యా మనం బతికాం రండి 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 బాగున్నా మీరుండగా నాకేంటండి వీడెవడు జయబాయ్ మనిషట లారీ గుద్దేసింది నెంబర్ చెప్పకుండానే చచ్చిపోయాడు సిటీలో ట్రాఫిక్ ప్రాబ్లం బాగా ఎక్కువైపోయిందయ్యా జనానికి ముందు చూపు బొత్తిగా లేకుండా పోయింది అనుకో అవును సార్ మీరే ఈ జనాల్ని ముందుండి నడిపించాలి అలా కూర్చోండి మనం ఇంకా పాలిటిక్స్ లోకి రాలేదు కదా ఆ ఒక్క బిజినెస్ మిగిలింది సరే 1,00,000 రూపాయలు పంపిస్తాను మామిడి పళ్ళు కొరకు బంగినపల్లి మామిడి పళ్ళు మరీ ఖరీదు ఎక్కువైపోయినాయి సార్ ఒక 50,000 ఎక్కువ పంపిస్తే వద్దురండి తోతపూరి మామిడి పళ్ళు కొనుక్కుంటాను అలాగే అలాగే ఇది ఉంచుకో మీరు వెళ్ళండి ఓకే బాయ్ మంచిది సార్ సార్ పాపం ఇది అన్యాయం కదా సార్ అన్యాయమేరా ఇది పట్టుకోరా రే కానిస్టేబుల్స్ ఈ మటర్ గ్యాస్ ఇడి మీద రే దీని మీద సంతకం పెట్టు నేను పెట్టను సార్ అన్యాయం సార్ ఇది అలా పొడి చేసి అన్యాయం అంటావేంట్రా సార్ సార్ ఉన్నాడు సార్ నువ్వు ఆగో అన్యాయం అని ఇక్కడ తీసుకొచ్చావు సార్ పాప ఇతనికి ఏం తెలియదు సార్ అనవసరంగా నా వాళ్ళు ఈ కేసులో ఇరుక్కున్నాడు వదిలేండి సార్ ప్లీజ్ సార్ సార్ నాకు అసలు మాటలు వినపడవరా పోనీ డబ్బులు కనపడతాయా సార్ డబ్బులా ఎక్కడ ఏరా 1,00,000 వరకు కడతారు వదిలేండి సార్ మీ ఇద్దరు ఎవరురా గ్యారంటీ అతనే గ్యారంటీ సార్ ఓకే నేను ఎక్కడ తీసుకొస్తానా బాబు కట్టపోతే నీ బ్యాడ్ ఉరితారు కడతారు నీ మీద పడింది పెద్ద పొరకు కేసు అనుకున్నావా మర్డర్ కేసు ఫోటోలు కూడా తీశారు అక్కడ మాట్లాడకు సార్ ఒకేసారి కట్టలే వాయిదాల పద్ధతి బెస్ట్ సార్ మీరే డిసైడ్ అయిపోతారా మీరే గ్యారంటీని ఉంటావా ఉంటాను సార్ టైంకి ఇన్స్టాల్మెంట్ కట్టలేదు అనుకో ఏం జరుగుతుందో తెలుసు సార్ వాడు గురి కాదు నీకు ఎన్కౌంటర్ వస్తాం సార్ అంతొద్దు వస్తాం సార్ ఇది చాలు రాగరా ఎక్కడైనా కత్తికి వెళ్ళిపోతున్నావు లే తీసుకోండి కానిస్టేబుల్ దీన్ని బాగా కడిగి మా ఇంటికి వెళ్ళి మావిడికి ఎవరా ఉల్లిపాయలు కోసుకుంటది అన్నా జగ్గుబాయ్ ఫోన్ హలో అరే ఓ డమ్డోల్ మేటర్ అర్థమైందా మీ వాడిని నడి రోడ్డు మీద చేయి పరిగెత్తించి పరిగెత్తించి టప పొడిచా అంటే మా వాణి చంపినది నువ్వేనా డౌటా అరే ఓ బుద్ధు పొడిచేటప్పుడు 2 ఫోటోలు కూడా తీసా పంపమంటావా ఎందుకు రా నవ్వుతున్నావు పిచ్చెక్కిందా పిచ్చి కాదురా జగ్గు కుచ్చి వాడు నా కాడ పని మానేసినాడు పోలీసులకు అప్రూవర్ గా మారిపోయినాడు వాని నేనే చేసేద్దామనుకున్నాను రా ఈ లోపల నా పని కూడా నువ్వే చేసేసినావు అన్నా అన్నా దుబాయ్ నుండి షేక్ వచ్చినాడంట షేక్ వచ్చినాడా రే రవిరెడ్డి షేక్ వచ్చినాడంట్రా మంచి అమ్మాయిల ఫోటోలు రెడీ చేయి మంచి కరగజలు రెడీ చేయి యాదో ఒక గజ్జం రెడీ చేయి లేకుంటే నీ కూర్తాది షేక్ వచ్చినాడంట తినాడు తెచ్చినాడంట సార్ అంత డబ్బు ఎలా కడతారండి మా సిస్టర్ తో మీ సిస్టర్ కడతారా ఆవిడ ఎలా కడతారండి ప్రింట్ వేసి మీకు ప్రింటింగ్ ప్రెస్ ఉందండి నడు పా Oh, good boy. Okay. No. Ray, purse chusi property purse chudakunda capacity cheppagalanu. Kali purse vestava. Tent paduddi. Tappaina ka ee sari kudali. Blade tho purse lu eppudu kottam. Chetulu eppudu gan kosukom. Papam tappaina antnadu kada ee sari ki chammincheyamma. ముందు వాడు నీకిచ్చిన వాట ఇందులో వదిలే తెలిసిపోయిందన్నమాట నీకు నువ్వెవరో
ఈ గజ్జి దొంగ గంగుల డాక్టర్. ఇదిగో నీ డబ్బు. ఏ నీ కూడా కమిషనా? కాదు కుట్టు మెస్సు. నీకెందుకురా? ఇతనెవర్రా? పండు అని చాలా మంచోడు. మంచోడా? మనకెందుకు? మన విద్యాలయంలో అడుగు పెట్టాడుగా, నాలుగు రోజుల్లో మొత్తం నేర్చుకుంటాడు. పాపం నా వల్లే కష్టాల్లో పడ్డాడు. ఇక ఇతని జీవిత చరిత్ర గురించి చెప్పాలంటే నాలుగు చక్రవాకాలు తీయొచ్చు. సరే సరే, ఏనానా ఇతను ఉంచుకోనా? ఉంచుకుంటావా? నువ్వు కంగారు పడుకు, సింగిల్ మీనింగ్ అలా చూస్తావేంటి, తీసుకెళ్ళి ట్రైనింగ్. ఇప్పుడు నేను ఏం చేయాలని? నేను చెప్తాను. కానిండి కానిండి, ఎల్రా ఎల్లు. నీ వయసులో నేను ఉన్నప్పుడు రాకెట్ల కంటికి కనిపించకుండా పోయేవాడిని. కానీ ఏంటి సార్ ఇదంతా? జెమిని సర్కస్ మిలిటరీ ట్రైనింగ్? కాదు, కట్టింగ్ ట్రైనింగ్. పిక్ పాకెట్ అంటే దొంగతనం ఎలా చేయాలో ఆ ట్రైనింగ్. నేను ఒప్పుకోను. ఒక్కసారి ఏంటి మొహం మీద ఏలు పెట్టి తిప్పారు? ఫ్లాష్ బ్యాకా? కాదు, నువ్వేదో ప్రాబ్లం లో ఇరుక్కున్నావంటక ఫ్లాష్ ఫ్రంట్. ఒక్కసారి ఊహించుకో ఏం జరుగుతుందో. ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ముద్దాయికి ఉరిశిక్ష విధించడమైన. వదలండి, ఇప్పుడు నేను చేయాలి? చూసావుగా ఇదంతా. మా భాషలో దీన్ని ప్రొడెన్షియల్ ప్రొడెన్షియల్ అంటారు. ఈ ఐటమ్స్ అన్ని నువ్వు చెయ్యాలి. ప్రొడెన్షియల్ ప్రొడెన్షియల్ వెళ్ళిందా? లేదు చిట్లింది. ఇది షాంపూలు మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? ఇదేం ట్రైనింగ్? పక్కల ట్రైనింగ్. పడితే పచ్చడైపోతాడు, గట్టిగా పట్టుకోండి. వదిలేకంటే మీ దాన్ని పెడతారు. అబ్బా అమ్మమ్మమ్మమ్మ, ఒళ్ళంత పచ్చిపుండు అయిపోయింది. అమ్మో బాగా అలిసిపోయినట్టు ఉన్నావు. ఇదిగో తిను. ఏంటండి ఇది? చికెన్ బిర్యానీ. నీ ట్రైనింగ్ లో లాస్ట్ క్లాస్ ఇది. అయ్య బాబాయ్, ఇదేదో బాగుందండి. రోజు ఇలా పెడితే బాగా తిని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటా. లేట్ చేయకుండా తొందరగా తిను. సరే అయిపోయింది సార్? లేదు, ఇప్పుడే మొదలైంది. రే కానిండ్రా. ఏంటి సార్ అది కానేమంటున్నారు? చూస్తావుగా. ఆలేంటండి తిప్పుకుంటూ వస్తున్నారు. ఇలా బిర్యానీ పెట్టి కొడతారేట్రా? ఇది ట్రైనింగ్ లో భాగమే. ఒరే నీ ట్రైనింగ్ లో నా కప్లింగ్. ఇదేం ట్రైనింగ్ రా బాబు? నువ్వు పరసు కొట్టి సక్సెస్ఫుల్ గా వచ్చేసావు అనుకో, ఇలా బిర్యానీ తినచ్చు. ఒకవేళ పరసు కొట్టేత్తు పోలీసులకు దొరికిపోయావు అనుకో, ఇలా దెబ్బలు తినచ్చు. ఏం చెప్పారో గురువా, నీ చేతల్లా చెరుకు మొక్క. అబ్బా నాన్నా.